పెట్టుబడుల ముసుగులో కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్నట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న శిల్పా చౌదరి కేసులో పోలీస్ కస్టడీ ముగిసింది. మూడు రోజుల కస్టడీ ముగియడంతో ఈ రోజు మరోసారి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. విచారణలో భాగంగా శిల్పా చౌదరి నుంచి నార్సింగ్ పోలీసులు పలు వివరాలు సేకరించారు. ఆమె ఖాతాలో 16,000, భర్త శ్రీనివాస్ ఖాతాలో 14,000 గుర్తించారు. శిల్ప ఇప్పటి వరకు కోర్టులో మోసం చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు ఈరోజు ఉప్పరపల్లి కోర్టులో శిల్పా చౌదరిని పోలీసులు హాజరుపరచనున్నారు. మరికొన్ని రోజుల పాటు విచారణకు కస్టడీ కోరుతూ పిటిషన్ కోయనున్నారు. అయితే పోలీసుల విచారణలో మరో రియల్టర్ పేరు బయటకు వచ్చింది. త్వరలో ఆ రియల్టర్ను నార్సింగ్ పోలీసులు విచారించనున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరస్పాండెంట్ రఫీ జాయిన్ అవుతున్నారు. రఫీ, అసలు శిల్పా చౌదరి కేసు ఎలా చూడాలి? వందల కోట్లలో మోసం అని చెప్తున్నారు. బ్యాంకు ఖాతాలు చూస్తుంటే కేవలం 16,000, 14,000 మాత్రమే కనిపిస్తోంది అంటున్నారు. విచారణలో సరిగ్గా సహకరించలేదని చెప్తున్నారు. ఇంకా చాలామంది పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. ఓవరాల్గా ఏం జరుగుతోంది సతీష్? జ్యుడిషియల్ కస్టడీ 5 రోజుల పాటు సాగిందని చెప్పొచ్చు మొట్టమొదటిసారిగా. ఎందుకంటే ఒక్కసారి పోలీసులు కనుక జ్యుడిషియల్ కస్టడీ తీసుకుంటే ఖచ్చితంగా నేరస్తుల నుంచి రావాల్సిన సమాచారాన్ని రాబడతారు. కానీ ముందస్తుగా 2 రోజుల కస్టడీ తీసుకున్నప్పటికీ శిల్పా చౌదరి ఎక్కడ నోరు మెదపలేదు. తాను అమాయకత్వం నటించిందని చెప్పేసి కోర్టుకే పోలీసులు చెప్పినటువంటి సందర్భం ఉంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మరో 3 రోజులు కూడా కోర్టు అనుమతించింది. అయినప్పటికీ శిల్పా చౌదరి ఎక్కడా బయటపడట్లేదు. నేను ఎవరిని మోసం చేయలేదు, నా పైన ఎవరైతే 3 వ్యక్తులు ఫిర్యాదు చేశారో వాళ్లకు 7.5 క్రోర్స్ ఇవ్వాల్సి ఉంది, నేను అది ఖచ్చితంగా చెల్లిస్తాను. మిగతా వాళ్ళు ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళంతా కూడా అధిక వడ్డీలకు ఆశపడి ఇచ్చిన వాళ్ళే ఉన్నారు. అందులో కొంతమంది బ్లాక్ మనీని వైట్ చేసుకునే నేపథ్యంలో నాకు ఇచ్చారు, కాబట్టి నేను ఎక్కడా ఎవరిని మోసం చేయలేదని చెప్పింది. అదే విధంగా కొంతమంది పేర్లు కూడా ఆమె రివీల్ చేయడం జరిగింది. నేనే ఇతర వ్యక్తుల మధ్యకు వెళ్ళి నేను మోసపోయాను, సుమారు 10 కోట్ల వరకు రాధికారెడ్డి అనే వ్యక్తికి నేను డబ్బులు ఇచ్చి మోసపోయానని చెప్పారు. కానీ నార్సింగ్ పోలీసులు సదరు వ్యక్తులను కూడా పిలిపించడం జరిగింది. ఎక్కడా కూడా శిల్పా చౌదరి మిగతా వాళ్ళ చేతిలో మోసపోయినట్టుగా ఆధారాలు అయితే కనిపించట్లేదు. శిల్పా చౌదరి వ్యవహారం అంతా కూడా దాటవేత ధోరణి కనిపిస్తున్నట్టుగానే దర్యాప్తు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈమె ఎవరినైతే మోసం చేసిందో వాళ్ళ దగ్గర నుంచి సేకరించినటువంటి డబ్బు ఎటు మళ్లించిందనే దానిపైన అయితే పోలీసులు దృష్టి సారించారని చెప్పొచ్చు. ఆమె కొంతమంది బినామీలను కూడా పెట్టుకొని ఈ వ్యవహారం అంతా నడిపినట్టుగా తెలుస్తా ఉంది. ఎక్కడ కూడా ఎవిడెన్స్ లభించకుండా ఉండేటువంటి ప్రయత్నం అయితే ఈ కేసులో కనిపిస్తుందని పోలీసులు అనుమానిస్తా ఉన్నారు. అంతేకాదు ఇటు దుబాయ్ నుంచి అటు అమెరికాకు కొంత హవాలా రూపంలో డబ్బును కూడా తరలించినట్టుగా తెలుస్తా ఉంది. ఎట్టకేలకు 5 రోజుల విచారణలో శిల్పా ఎక్కడ కూడా, అంటే ఒక కరడు గట్టిన నేరస్తులు కనుక ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏ విధంగా నిజాన్ని రివీల్ చేయరో ఆ విధంగా వ్యవహరించాల్సిన పరిస్థితి కనిపించింది. శిల్పా చౌదరి పైగా మహిళ కాబట్టి పోలీసులు వాళ్ళ తరహాలో విచారించినప్పటికీ ఆమె ఎక్కడ నోరు మెదపలేదు, అమాయకత్వాన్ని నటిస్తా ఉందని పోలీసులు అయితే ప్రస్తుతానికి ధృవీకరించారు. ఏమైనప్పటికీ టెక్నికల్ ఎవిడెన్స్ అంతా కూడా పోలీసులు అయితే సేకరించే పనిలో పడ్డారు. ఖచ్చితంగా శిల్పా చౌదరి వ్యవహారానికి సంబంధించి బాధితులు ముందుకు రాకపోయినప్పటికీ వాళ్ళకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నిటిపైన పోలీసులు దృష్టి సారించేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. వాళ్ళ అకౌంట్ చూసినట్టయితే ఆశ్చర్యం గొలిపెట్టుగా మీరు చెప్పినట్టు 14,000, 25,000 మాత్రమే ఉన్నాయి. ఇదంతా ముందస్తు భాగం ప్లాన్ లో భాగంగా జరిగినట్టుగా పోలీసులు అయితే అనుమానిస్తా ఉన్నారు. ఒకవేళ ఈ 3 ముగ్గురు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు కనుక శిల్పా చౌదరి పైన ఫిర్యాదు చేయకపోతే శిల్పా చౌదరి దంపతులు ఇప్పటికే విదేశాలకు చెక్కేసేవారని పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. థాంక్యూ రఫీ.